ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా యష్మి గౌడ పాపులర్ అయ్యారనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో యష్మి గౌడ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. నాగ భైరవి సీరియల్ చాలా బాగా ఫేమస్ అయిందని యష్మి గౌడ అన్నారు. నాగ భైరవి సీరియల్ అంటే అది పూర్తిగా ఫాంటసీ స్టోరీ అని యష్మి గౌడ కామెంట్లు చేయడం గమనార్హం. ప్రతిరోజు మాకు టాస్క్ లా ఉండేదని, ఏదో ఒక అడ్వెంచర్ సీరియల్ పెట్టేవారని యష్మి గౌడ వెల్లడించారు. నేను అసలు జిమ్కే వెళ్లేదానిని కాదని, అయినప్పటికీ నేను ఏకంగా 9 కేజీలు తగ్గానని ఆమె కామెంట్లు చేశారు. ఆ సీరియల్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశామని యష్మి గౌడ వెల్లడించారు. ఆ సీరియల్ లో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తిగా ఉండేదని, మాకు కూడా యాక్టింగ్ చేయడానికి ఆసక్తిగా అనిపించేదని యష్మి గౌడ చెప్పుకొచ్చారు. నాగభైరవి, కృష్ణా ముకుంద మురారి పూర్తిగా డిఫరెంట్ అని ఆమె అన్నారు. ముకుంద పాత్రలో ఎవరు ఉన్నా అదే విధంగా బిహేవ్ చేస్తారని, ఆ పాత్ర స్వభావం బాధను చూపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. నిజ జీవితంలో కూడా మోసం చేస్తే ఆ బాధను తట్టుకోలేమని యష్మి గౌడ చెప్పుకొచ్చారు. యష్మి గౌడ కెరీర్ పరంగా మరింత బిజీ కావడంతో పాటు ఎక్కువ సక్సెస్ లను అందుకోవాలని ఆమె చెబుతున్నారు. విభిన్నమైన పాత్రలకు మాత్రమే ఓటేస్తానని యష్మి గౌడ అన్నారు. ఆర్య 2 సినిమాను నేను చాలాసార్లు చూశానని ఆమె చెప్పుకొచ్చారు. యష్మి గౌడ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యష్మి సినిమా లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.